హాయ్ ఫ్రెండ్స్ మనము ఇంతకుముందు వీడియోలో యాల్సియం కాసాగు హెచ్ఎఫ్ గాసాబాక్ కనుక్కునే పద్ధతి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ ప్రధాన కారణిక విభజన పద్ధతి గురించి నేర్చుకున్నాము ఈ వీడియోలో పాగహార పద్ధతి డివిజన్ మెథడ్ గురించి నేర్చుకున్నాము జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి చివర ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను బాగా వ్రాయండి మీరు ముందు వీడియో పార్ట్ వన్ వీడియో చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అందువల్ల ఈ ఆ వీడియో చూడడం వారు ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి ఎల్సీఎమ్ హెచ్ఎఫ్ కనుక్కున్నడలో షార్ట్ కట్ మెత కాకుండా ప్రతి మెతడు కూడా నేర్చుకోవాలి ఎందుకంటే ఒక్కో లెక్క ఒక్కొక్క పద్ధతులు నేర్చుకుంటే చాలా సులభంగా చేయవచ్చు అందువల్ల ప్రతి పద్ధతి కూడా బాగా నేర్చుకోండి మొదట కాసాగు ఎల్సిఎము ఈ భాగాహార పద్ధతి డివిజన్ మెథడ్లో ఎలా నేర్చుకోవాలో చూద్దాం ఉదాహరణకి నాలుగు పన్నెండు ఇరవై నాలుగుల కాసాగు ఎల్సిఎం కనుగొనుము దీనికి భాగాహార పద్ధతిలో డివిజన్ మెథడ్లో కాసాగు కనుక్కోవాలంటే మొదట ఇక్కడ ఈ నాలుగు పన్నెండు ఇరవై నాలుగు ఫస్ట్ రెండో ఎక్కడ పోతే చూసుకోవాలి మనం ఎప్పుడైనా సరే ప్రధాన సంఖ్యలు ప్రేమ నెంబర్స్ మాత్రమే చేయాలి ఫస్ట్ రెండుతో చూసుకోవాలి ప్రధాన సంఖ్యలు అంటే తెలుసు కదా ప్రధాన సంఖ్యలు అంటే వాటికి కారణాంక రెండు మాత్రం ఉంటాయి రెండు అనుకోండి రెండు అనేది రెండో ఎక్కువ వస్తుంది ఒకటే ఎక్కువ మాత్రం వస్తుంది అది ఏరే ఎక్కువ వస్తుందో ఇంకా ఎక్కడ రాదు అంటే కారణాంక దానికి ఫ్యాక్టర్స్ రెండు మాత్రం ఉంటాయి రెండు అంటే రెండు మరియు ఒకటి కాబట్టి రెండు కారణాంకులు అంటే ప్రధాన సంఖ్యలు అంటారు ప్రైమ్ నెంబర్స్ అంటారు వాటితో మాత్రమే చేయాలి మనం ఇక్కడ ఇక్కడ నాలుగు పన్నెండు ఇరవై నాలుగు రెండో ఎక్కలు పోతాయి కాబట్టి రెండు రెండుల నాలుగు రెండు ఆర్ల పన్నెండు రెండు పన్నెండులా ఇరవై నాలుగు అని పోతుంది మళ్ళీ గమనిస్తే ఇక్కడ రెండు ఆరు పన్నెండు మళ్ళీ ఏ ఎక్కన పోతాయి ఇవి మళ్ళీ రెండో ఎక్కలు పోతాయి కదా రెండు ఒకట రెండు రెండు మూడు ఆరు రెండు ఆర్ల పన్నెండు పోతుంది మళ్ళీ గమనిస్తే తర్వాత ఒకటి మూడు ఆరు ఉంది కదా ఇవి ఏ ఎక్కన పోతాయి రెండో ఎక్కన పోతాయా రెండో ఎక్కన మూడు అనేది పాదు కాబట్టి ఇక్కడ ఈ మూడు అనేవి మూడో ఎక్కన పోతాయి కాబట్టి మూడు ఒకట మూడు మూడు రోజుల ఆరిపోతుంది ఇంక కింద రెండు మాత్రం మిగిలిపోయింది కాబట్టి ఇంకా వదిలేయండి కాసా కొనుక్కోండి ఖచ్చితంగా మూడు కానీ రెండు కానీ పోయితుంటే చేయండి లేకపోతే ఆపేయండి అక్కడికి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఇక్కడ మొదట ఏమొచ్చాయి ఇక్కడ మనకి ఇక్కడ రెండు రెండు మూడు వచ్చాయి పక్కన పక్క సైడ్ చూడండి ఇది పక్కన వచ్చేసి రెండు రెండు మూడు ఉన్నాయి లాస్ట్లో కింద వైపు మిగిలింది ఒకటి ఒకటి రెండు మిగిలింది కదా అంటే ఇవన్నీ మనము గుణించాలి మల్టిప్లికేషన్ చేయాలి అంటే ఇక్కడ రెండు ఇంటూ రెండు ఇంటూ మూడు ఇంటూ రెండు రాయండి ఇక్కడ ఒకటి కింద అవసరం లేదు ఒకటిలో వేసుకున్నక్కర్లేదు కాబట్టి రెండు రాయండి ఇప్పుడు జాగ్రత్త వీటిని మనం మల్టిప్లికేషన్ చేస్తే గుణిస్తే ఫస్ట్ రెండు రెండు పెంచండి రెండు రెండులో ఎంత నాలుగు వచ్చింది ఆ నాలుగుతో మూడు పెంచుకుంటే నాలుగు మూడులో పన్నెండు ఆ పన్నెండుతో రెండు పెంచుకుంటే పన్నెండు రోజుల ఇరవై నాలుగు దీని కాసాగు ఎల్సిఎం ఎంత వచ్చింది ఇరవై నాలుగు వచ్చింది మరో ఉదాహరణ చూద్దాం ఇరవై ఒకటి ముప్పై ఐదు నలభై రెండుల కాసాగు ఎల్సిఎం ఎలా కనుక్కోలో చూద్దాం ఇక్కడ కూడా ఫస్ట్ ఇరవై ఒకటి ముప్పై ఐదు నలభై రెండు తీసుకోండి ఇది ఏ ఎక్కన బాధ ఒకసారి గమనిస్తే మనకి ఇక్కడ ఏడో ఎక్కన పోతుంది ఏడు కూడా ప్రధాన సంఖ్య ప్రేమ నంబరే కదా ఎందుకంటే ఏడు అనేది ఏడో ఎక్కను ఒకటో ఎక్కను మోస్తుంది వస్తుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య ఏడో కూడా మనం చేయొచ్చు ఇక్కడ అప్పుడు ఇక్కడ ఏడు ఎక్కత చేస్తే ఏడు మూడులో ఇరవై ఒకటి ఏడైదుల ముప్పై ఐదు ఏడు ఆరులో నలభై రెండు వచ్చింది మళ్ళీ ఇంకా మూడు ఐదు ఆరు ఇక్కడ ఈ కింది వాటిలో ఈ మూడు ఆరు అనేటివి మూడేకరం పోతాయి అంటే రెండు నెంబర్లు మాత్రమే పోతాయి ఐదు పోదు మూడే ఎకరంలో పావుచ్చు ఏం కాదు కాసా కనుక్కోవాలంటే ఎల్సే కనుక్కోవాలంటే రెండు నెంబర్స్ పోయినా పర్వాలేదు చేయవచ్చు అనమాట ఇక్కడ మూడేకరం పోతే ఇక్కడ మూడో ఒకటిలా మూడు వస్తుంది ఐదు మూడు ఎక్కరం రాదు కాబట్టి ఐదును అలాగే కింద తెంచుకోండి కింద కిందకి అలాగే కింద తెంచుకోవాలి మరి మూడోళ్ళ ఆరు వస్తుంది ఇప్పుడు కింద ఇంకేం మిగిలియ ఇక్కడ ఒకటి ఐదు రెండు మిగిలియ్ ఈ ఐదు రెండు ఒకే కొన పావు కాబట్టి ఇంకా అలాగే వదిలివేయవచ్చు కనీసం మూడు కానీ రెండు కానీ పోతేనే చేయాలి పాకపోతే కింద వదిలేను అలాగే ఇప్పుడు దీన్ని ఇవన్నీ మల్టిఫికేషన్ చేసుకుంటే ఏడు ఇంటూ మూడు ఇంటూ ఐదు ఇంటూ రెండు అంటే పక్కన ఏడు ఇంటూ మూడు ఉంది కింద లాస్ట్ కింద వైపు ఐదు రెండు ఉన్నాయి కదా ఇవన్నీ మల్టిఫికేషన్ చేయండి ఏడు ఇంటూ మూడు ఇంటూ ఐదు ఇంటు రెండు అంటే ఫస్ట్ ఇక్కడ ఏడు మూడు ఎంత పదిహేను సారీ ఇరవై ఒకటి ఏడు మూడల ఇరవై ఒకటి మళ్ళీ ఇరవై ఒకటిని ఐదుతో పెంచి మళ్ళీ దాన్ని రెండుతో పెంచుకుంటే రెండు వందల పది వచ్చింది విధంగా దీనికి కాసాగు ఎల్సిఎం ఎంత రెండు వందల పది ఈ ఎల్సీఎం హెచ్ఎఫ్ గురించి మీరు బాగా నేర్చుకోవాలంటే ఆరో తరగతి మూడో అధ్యాయంలో ఈ లెక్కలు బాగుండాయి బాగా చూసి బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా నేర్చుకోవచ్చు అభ్యాసం మూడు పంట ఐదులో ఐదు లెక్క ఉంది చూద్దాం ఒకసారి మూడు టేపులు అరవై నాలుగు సెంటీమీటర్లు డెబ్బై రెండు సెంటీమీటర్లు తొంభై ఆరు సెంటీమీటర్లు కొరతలు కలిగి ఉన్నాయి ఏ కనిష్ట కొరతను మూడు టేపులు ఖచ్చితంగా కొలవగలవు అని అడిగాడు ఇక్కడ ఇక్కడ కనిష్ట అన్నాడు ఇక్కడ కనిష్ట అంటే కాసాగు అని అర్థము ఇక్కడ అరవై నాలుగు సెంటీమీటర్లు డెబ్బై రెండు సెంటీమీటర్లు తొంభై ఆరు సెంటీమీటర్ వీటికి కాసాగు కనుక్కోవాలి ఎల్సియం కనుక్కోవాలి ఇక్కడ ఇవన్నీ అరవై నాలుగు డెబ్బై రెండు తొంభై ఆరు ఈ ఎకరం రెండో ఎకరాలు పోతాయా మరి చెక్ చేసుకోవచ్చు ఇది రెండో ఎకరం పోతుందో లేదో తెలుసుకోవాలంటే ఈ చివర్లో అరవై నాలుగు చివరి నాలుగు ఉంది కదా నాలుగు రెండో ఎకరం పోతుంది డెబ్భై రెండు చివరిలో రెండు ఉంది కదా ఆ రెండు కూడా రెండో ఎకరం పోతుంది తొంభై ఆరు చివరి ఆరు ఉంది అది కూడా రెండో ఎకరం పోతుంది కాబట్టి ఖచ్చితంగా మొత్తం రెండో ఎకరం పోతాయి ఇప్పుడు జాగ్రత్త చూడండి ఇక్కడ రెండు మూడు ఆరు రెండు నాలుగు అంటే రెండు ముప్పై రెండు అరవై నాలుగు తర్వాత డెబ్బై రెండు ఎలా పోతుంది రెండు మూడు ఆరు అంటే ఏడు ఆరు పోతే ఒకటి మిగులుతుంది ఒకటి పక్క రెండు పెడితే పన్నెండు పన్నెండు అంటే రెండు వేల పన్నెండు అంటే రెండు ముప్పై వేల డెబ్భై రెండు వచ్చింది అదేవిధంగా తొంభై ఆరు ఎలా పోతుంది ఫస్ట్ తొమ్మిది ఉంది కదా తొమ్మిదిలో తొమ్మిది కంటే తక్కువ రెండు కనుక వస్తుంది రెండు నాలుగు ఎనిమిది అంటే తొమ్మిది నుంచి ఎనిమిది పోతే ఒకటి ఉంటుంది ఒకటి పక్కన ఆరు పదహారు రెండు ఎనిమిది పదహారు వచ్చింది అంటే రెండు నలభై ఎనిమిదిలో తొంభై ఆరు వచ్చింది మళ్ళీ ఇవి రెండో ఎకరం పోతాయి ఎందుకంటే చూడండి ఒకసారి చివర్లు అన్నింటిలో రెండు ఆరు ఎనిమిది ఉంది అంటే ఇవన్నీ రెండో ఎకరం పోతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబర్స్ అన్నీ రెండో ఎక్కలు పోతాయి బాగా గమనిస్తే ఇక్కడ మళ్ళీ ఇక్కడ రెండు పదహారు ముప్పై రెండు రెండు పద్దెనిమిదిల ముప్పై ఆరు రెండు ఇరవై నాలుగుల నలభై ఎనిమిది వచ్చింది మళ్ళీ ఇవి రెండు ఎక్కలు పోతాయి రెండు ఎనిమిది వందల పదహారు రెండు తొమ్మిది పద్దెనిమిది రెండు పన్నెండు ఇరవై నాలుగు మళ్ళీ వీటిలో ఎనిమిది తొమ్మిది పన్నెండు గే వీటిలో ఎనిమిది పన్నెండు మాత్రమే రెండో ఏకంలో వస్తాయి తొమ్మిది వస్తుంది రెండో ఏకంలో రాదు ఆ తొమ్మిదిని అలాగే దించుకోండి ఎందుకంటే ఇక్కడ రెండు రెండు బావచ్చు కాసాగు ఎల్సంగా కొనుక్కోవాలంటే కనీసం రెండు బావచ్చు కాబట్టి రెండో ఏక్రిత్వం చేయొచ్చు ఇక్కడ రెండు నాలుగుల ఎనిమిది తొమ్మిది పాదు కాబట్టి తొమ్మిది అలా కింద తెంచుకోండి రెండు పన్నెండు మళ్ళీ నాలుగు తొమ్మిది ఆరు మిగిలి వీటిలో ఈ మూడు పక్క ఎక్కన పోతాయా పావు ఏ దేనితో పావు కాబట్టి ఇక్కడ కనీసం ఇక్కడ నాలుగు ఆరు రెండు అంకెలు ఉన్నాయి కదా ఈ రెండో అంకెలు రెండో ఎక్కలు పోతాయి కదా అందువల్ల చేయవచ్చు రెండోళ్ళ నాలుగు ఆ తొమ్మిది అలా కింద తెచ్చుకోండి రెండు మూడో ఆరు వచ్చింది ఏమీ వచ్చాయి ఇక్కడ రెండు తొమ్మిది మూడు వచ్చాయి ఇవి రెండో ఎక్కల్లో కనీసం రెండో పోతాయా ఏ పావు ఇక్కడ రెండు మాత్రం పోతుంది కనీసం ఇక్కడ మూడో ఎక్కలు పోతాయి ఇందుకు ఏవేవి తొమ్మిది మూడు ఇది తొమ్మిది మూడు అయినా మూడే పోతాయి కదా అందువల్ల ఫస్ట్ మూడో ఎక్కలు చేద్దాం ఇక్కడ ఈ రెండు అలాగే కింద తెంచుకోండి ఎందుకంటే మూడో ఏకలు రెండు రాదు కాబట్టి రెండు అలాగే కింద ఎంచుకోండి మూడు మూడుల తొమ్మిది మూడు ఒకటిలా మూడు వచ్చింది ఇంకేం మిగిలియ కింద రెండు మూడు ఒకటి మిగిలాయి ఈ రెండు మూడు ఏ ఎక్కన వస్తాయా ఒక ఎక్క రావు కాబట్టి ఇంకా వదిలేసండి ఇప్పుడు అన్నీ మనిపించండి ఇప్పుడు సైడ్ చూసుకుంటే ఇక్కడ ఎన్ని రెండు ఉన్నాయి ఇక్కడ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు విధంగా ఐదు రెండు ఉన్నాయి ఇంటు మూడు ఈ కింద వైపు రెండు ఇంటూ మూడు ఉంది ఇవన్నీ జాగ్రత్తగా మనం మల్టిఫికేషన్ చేసుకుంటే గుణిస్తే ఏమొస్తుందంటే ఐదు వందల డెబ్భై ఆరు వస్తుంది అప్పుడు లెంగ్త్ ఆఫ్ ది టేప్ వచ్చేసి ఐదు వందల డెబ్భై ఆరు సెంటీమీటర్లు తర్వాత ఈ డివిజన్ మెథడ్ బాగాహార పద్ధతిలో గాసాబా హెచ్ఎఫ్ ఎలాగ అనుకూల చదువు ఉదాహరణకి యాభై ఆరు మరియు అరవై నాలుగుల గాసాక్క హెచ్ఎఫ్ కొనుక్కోమన్నా అనుకోండి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే అరవై పెద్ద నంబరు అరవై నాలుగుని చిన్న నంబర్ యాభై ఆరుతో భాగించాలి ఇప్పుడు ఎనిసార్లు పోతుంది ఒక్కసారి మాత్రం పోతుంది యాభై ఆరు గట్ల యాభై ఆరు తర్వాత ఏం చేస్తాం తీసివేస్తాం అరవై నాలుగు నుంచి యాభై ఆరు తీసివేస్తే ఇక్కడ ఎనిమిది వచ్చింది ఇక్కడ శేషం అనేది సున్నా రాలేదు శేషం సున్నా రాకపోతే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఈ ఎనిమిదితో శేషం ఎనిమిది వచ్చింది కదా ఈ ఎనిమిదితో ఇక్కడ మనం ఇందాక మన యాభై ఆరుతో భాగించావు కదా ఆ యాభై ఆరు మళ్ళీ ఇక్కడ వేసుకొని బాన్ని భాగించాలి మళ్ళీ ఇక్కడ ఎనిమిదేళ్ళు ఎంత యాభై ఆరు ఇప్పుడు యాభై ఆరు నుంచి యాభై ఆరు సున్నా వచ్చింది శేషం ఎంత సున్నా వచ్చింది శేషం సున్నా వచ్చిన తర్వాత మనం దేనితో భాగించాం ఇక్కడ ఎనిమిదితో భాగించాం కాబట్టి శేషం వచ్చింది సున్నా వచ్చింది కాబట్టి ఆ ఎనిమిదినే గాసాక అంటారు హెచ్సిఎఫ్ అని ఇక్కడ అంటారు మరో ఉదాహరణ చూద్దాం నలభై యాభై ఆరు అరవైలా గాసాక్క హెచ్ఎఫ్ కనుక్కోవడం చూద్దాం ఇక్కడ ఇక్కడ మొదట రెండు నెంబర్స్ ఏమన్నా ఇక్కడ నలభై యాభై ఆరు తీసుకుందాం ఇక్కడ వీటిలో పెద్ద నంబర్ యాభై ఆరుని నలభైతో భాగిద్దాం సరిపోతుంది నలభై ఒకటిలో నలభై తీసివేస్తే పదహారు వచ్చింది శేషం సున్నా రాలేదు కదా అంటే మళ్ళీ చేయాలన్నమాట ఈ పదహారుతో ఇందా మనం దేనితో భాగించాము నలభైతో భాగించాము ఆ నలభైని ఈ పదహారుతో భాగించాలి ఎన్నిసార్లు పోతుంది పదహారు రోడ్ల ముప్పై రెండు వచ్చింది ఇప్పుడు తీసివేస్తే ఎనిమిది వచ్చింది శేషం ఎనిమిది సో శేషం సున్నా రాలేదు కాదు మళ్ళీ చేయాలి బాగాహారం ఈ శేషం ఎనిమిదితో ఇందా మనం దేంతో భాగించామో పదహారుతో భాగించావు కదా ఆ పదహారుని మళ్ళీ భాగించాలి ఎనిమిది రోజుల పదహారు అయింది తీసివేస్తే ఇప్పుడు సున్నా వచ్చింది అంటే శేషం సున్నా వచ్చింది అన్నమాట ఇక్కడ మనం గాసాగా సున్నా వచ్చి దేనితో భాగిస్తూ వచ్చింది ఎనిమిదితో భాగిస్తూ వచ్చింది కాబట్టి ఇక్కడ గాసాగ అంటే నలభైకి యాభై ఆరుకి గాసాకి ఎనిమిది అవుతుంది అయితే మన లెక్కలో మరో నంబర్ ఇచ్చాడు క్వశ్చన్లు ఏంది అరవై కూడా ఇచ్చాడు కదా నలభై యాభై ఆరు అరవైలో గాసాక కనుక్కోనాడు కాబట్టి అరవై కూడా కనుక్కోవాలి కాబట్టి ఏంటంటే ఇక్కడ వచ్చిన ఈ ఎనిమిదికి అరవైకి మళ్ళీ గా కనుక్కోవాలి ఈ పెద్ద నంబర్ అరవైని ఈ ఎనిమిదితో భాగిద్దాం ఎనిమిదేళ్ళ యాభై ఆరు తీసివేస్తే నాలుగు వచ్చింది శేషం ఇక్కడ సున్నా రాలేదు కాబట్టి మళ్ళీ భాగించాలి ఈ నాలుగుతో ఇందాకటి ఎనిమిదిని భాగించాలి నాలుగు వేళ్ళ ఎనిమిది అయింది తీసేస్తే సున్నా వచ్చింది శేషం ఇక్కడ సున్నా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు గాసాక వచ్చింది శేషం సున్నా రావడానికి దేనితో భాగించాము నాలుగుతో భాగించావు కాబట్టి అప్పుడు గాసాక హెచ్సిఎఫ్ ఎంత అయిందంటే నాలుగు అయింది ఇది దీనికి జవాబు తర్వాత మరో లెక్క చూద్దాం అభ్యాసం మూడు పాయింట్ నాలుగులో ఐదు రెక్క చూద్దాం మూడు రకాల నూనెలు ముప్పై రెండు లీటర్లు ఇరవై నాలుగు లీటర్లు నలభై ఎనిమిది లీటర్లు ఉన్నాయి మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావలసిన కొలత పాత్ర యొక్క గరిష్ట కన పరిమాణం ఎంత ఇక్కడ చూడండి గరిష్ట అనడు గరిష్ట అంటే గా గరిష్ట సామాన్య కారణాంకం కనుక్కోవాలి ఇక్కడ అంటే హెచ్సిఎఫ్ ఇక్కడ కనుక్కోవాలి ఇక్కడ ముప్పై రెండు ఇరవై నాలుగు నలభై ఎనిమిది ఉన్నాయి ఇక్కడ ఇలా మొదట ముప్పై రెండు ఇరవై నాలుగు తీసుకుందాం ఈ ముప్పై రెండు ఇరవై నాలుగులో పెద్ద నెంబర్ ముప్పై రెండుని చిన్న నంబర్ ఇరవై నాలుగుతో భాగిద్దాం ఇరవై నాలుగు ఒకటిలో ఇరవై నాలుగు అవుతుంది తీసివేస్తే ఇక్కడ ఎనిమిది వస్తుంది మళ్ళీ శేషం ఇక్కడ సున్నా రాలేదు కాబట్టి మళ్ళీ చేయాలి ఈ ఎనిమిదితో ఇందాక మనం భాగించినా దేంతో భాగించాం ఇరవై నాలుగుతో భాగించాం ఆ ఇరవై నాలుగు వేసుకొని ఎనిమిదితో భాగించాను ఎందుకు మూడో ఇరవై నాలుగు వచ్చింది తీసివేస్తే సున్నా వచ్చింది అంటే ఇక్కడ మనకు ఇరవై నాలుగుకి ముప్పై రెండుకి గాసాక ఎనిమిది వచ్చింది అయితే మళ్ళీ మనకు మూడు నెంబర్స్ ఉన్నాయి కాబట్టి క్వశ్చన్లో నలభై ఎనిమిది కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మనకు ఇక్కడ జవాబు ఎనిమిది వచ్చింది కదా ఎనిమిదితో ఆ నలభై ఎనిమిది కూడా చేయాలి ఇప్పుడు మళ్ళీ నలభై ఎనిమిదిని ఎనిమిదితో భాగిద్దాం భాగిస్తే ఎనిమిది వాలేంత నలభై ఎనిమిది అయింది తీసివేస్తే అంత ఇక్కడ సున్నా వచ్చింది ఇప్పుడు మనకు దేంతో భాగిస్తే సున్నా వచ్చిన శేషం ఎనిమిదితో భాగిస్తే వచ్చింది కాబట్టి ఈ ఎనిమిది మనకు గాసాక హెచ్ఎఫ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ముఖ్యంగా ఒక్కసారి చూస్తే మీకు ఎట్టి పరిస్థితుల్లో గుర్తు ఉండదు మీకు బాగా అర్థం కావాలంటే కనీసం మరు రెండు సార్లు చూడండి నోట్స్ రాసుకోండి బాగా జాగ్రత్తగా వింటే మీకు బాగా వస్తుంది దీంతోపాటు ఆరో తరగతిలో మూడవ చాప్టర్ ఉండే ఆ లెక్కలని ప్రతి లెక్క బాగా ప్రాక్టీస్ చేయండి బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా చాలా సులభంగా ఉంటుంది భయపడితే లెక్కలు రావు బాగా ప్రాక్టీస్ చేస్తూ వస్తాయి అందువల్ల ఈ వీడియోని ఖచ్చితంగా మూడు సార్లు చూసిన తర్వాత బాగా నేర్చుకున్న తర్వాత మాత్రమే నేను కామెంట్ బాక్స్ మరియు డిస్క్రిప్షన్ పెట్టి ఆన్లైన్ టెస్ట్ను బాగా రాయండి ఒకేసారి మంచి మార్కులు సాధించండి నెక్స్ట్ వీడియోలో మనం షార్ట్ కట్ మాత్రం నేర్చుకుందాము ఒక ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీ చాశ్రీ చాగరాం శ్రీనివాసులు